హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి ఒక డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్ ఏంటి అని ఆలోచించినప్పుడు హబక్కూకు జీవితంలో లేదంటే మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రశ్న కూడా అదే, వై డస్ గాడ్ ఈ అలౌ ఈవిల్ అండ్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాల్లో ఆయన సఫరింగ్ని ఎందుకు అలౌ చేస్తాడు? నేను ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పాను, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక డేంజరస్ క్రిస్టియానిటీ అంట. నేను డేంజరస్ క్రిస్టియానిటీ అని ఎందుకు అన్నానంటే, ఈ రోజున ఒక యాస్పెక్ట్ను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకోవటంలో వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఒక విషయం గమనించండి, యేసు ప్రభు నమ్ముకోవటంలో ఆశీర్వాదం ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. ఫిజికల్గా కూడా దేవుడు బ్లెస్ చేయొచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ఆ ఒక్క ఆశీర్వాదాన్ని హైలైట్ చేస్తున్నారు, కానీ ఇంకొక కోణం ఉంది, సఫరింగ్ అనేటువంటి కోణం, దాన్ని హైలైట్ చేయట్లా. అందుకనే మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి దృక్పథంతో వస్తున్నారంటే, నేను మందిరానికి వెళ్తున్నానంటే దేవుడు నన్ను నా విషయంలో పని చేయాల్సిందే, అంటే నేను అనుకుంది దేవుడు చేయాల్సిందే, నేను అనుకున్న ఆశీర్వాదం దేవుడు ఇవ్వాల్సిందే. అంతేగాని సమస్య వస్తే తట్టుకునే పరిస్థితి నేటి క్రైస్తవుల్లో కనబట్టలేదు, మందిరాలకు వచ్చేవాళ్ళు కనబట్టలేదు. అందుకనే సమస్య రాగానే క్వశ్చనింగ్ పెరుగుతుంది. క్వశ్చన్స్ మంచివే, హబక్కూకు కూడా ప్రశ్నించాడు. ప్రశ్న మంచిదే, కానీ ప్రశ్న మనల్ని దేవునికి దూరంగా చేయకూడదు, అది డేంజర్. సో ప్రశ్నించినప్పుడు దేవుడు ఎందుకు ఎలా చేశాడనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవటం మంచిది. అందుకనే హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటి విషయం నేను మీకు చెప్పాను, దేవునిలో మనం ఎట్లా బలపడతాము అని అన్నప్పుడు మొట్టమొదటిది రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు ఇంతకాలం మన జీవితాల్లో చేస్తూ వచ్చిన దాన్ని దయచేసి గమనించండి. దేవుడు ఆ పరిస్థితులని దాటిచ్చాడు కాబట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. లేదంటే ఎప్పటికప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా కానీ మనం ఏమనుకున్నాం, ఎక్కడితో మన పని అయిపోయింది అనుకున్నాం. పని అయిపోయిందా? అవలేదే, మరి ఇప్పటిదాకా దేవుడు తీసుకొచ్చాడు కదా. సో దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. వాట్ గాడ్ హ్యాస్ డన్, రిమెంబర్ దాట్. రెండోది, నేను లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను, యాక్సెప్ట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. ఇది కొంచెం కష్టం, దేవుడు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. నేను మీకు ఒక విషయం చెప్పాను, మన జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటిది దేవుని నుండి వచ్చింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే యోహాన్ ఏమన్నాడు, పైనుండి ఒకనికి అనుగ్రహించబడితే కానీ ఎవరు ఈ లోకంలో ఏది సంపాదించలేరు, అది బిబ్లికల్ ప్రిన్సిపల్. మన కష్టార్జితం చేత కానీ, మన యొక్క డిసిప్లిన్ చేత కానీ, మనకున్నటువంటి ఎబిలిటీస్ చేత కానీ మనం సాధించుకునేది కాదు, ఇది కేవలము దేవుడు మనకిచ్చేటువంటిది. హీ గివ్స్, రైట్? సో బ్లెస్సింగ్ అనేటువంటిది దేవుని దగ్గర నుండి వచ్చేది. మన సఫరింగ్, మొన్న వారం కూడా నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అన్న సఫరింగ్ వచ్చిందంటే నేను ఏదో తప్పు చేశాను. రైట్, అది ఒక రీజన్ మాత్రమే, అదొక్కటే కారణం చెప్తుందా దేవుని వాక్యం. బీ కేర్ఫుల్, మనము చేసిన తప్పును బట్టి దేవుడిచ్చేటువంటి సఫరింగ్ ఒక ఆస్పెక్ట్ మాత్రమే. కొన్నిసార్లు దేవుడు ఎలా చేసేటువంటి సఫరింగ్ దేవుని మహిమార్థం కూడా, ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. మూడోది, ఇంకా కొంచెం కఠినమైన విషయం చెప్తాను, వినండి. మన కోసం కాదు, పక్కన వాడి కోసం దేవుడు మనల్ని డిసిప్లిన్ చేసే పరిస్థితులు ఉంటాయి, కాదంటారా? యోసేపును దేవుడు ఆయన డిసిప్లిన్ చేస్తున్నప్పుడు, యోసేపు విషయంలో దేవుడు సఫరింగ్ అలౌ చేస్తున్నప్పుడు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ జోసెఫ్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో ఫర్ హిస్ బ్రదర్స్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా నేను మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, సఫరింగ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటి ఆస్పెక్ట్. బట్ ఎనీహౌ, సో నేనేమంటానంటే సఫరింగ్ను కూడా దేవుడే అలౌ చేస్తాడు. బ్లెస్సింగ్ని ఎట్లాగైతే దేవుడు అలౌ చేస్తాడో మన జీవితాల్లో, పెయిన్ సఫరింగ్ను కూడా దేవుడు అలౌ చేస్తాడు. అది ముందు యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో
పరిస్థితిని మనం అనలైజ్ చేసుకుంటూ దేవుని దగ్గర మనం కనిపెడుతూ దేవుని యొక్క సమాధానాన్ని పొందేటువంటి అవకాశం మనకు ఉంటది. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. అందుకనే నేను లాస్ట్ వీక్ ఈ వాక్యంతో నేను కంక్లూడ్ చేశాను. ఈరోజు ఆ వాక్యంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. యెషయా గ్రంథం 66:9 ఏమనుంది? చూసారా, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఐ విల్ నాట్ కాజ్ పెయిన్ వితౌట్ అలవింగ్ సంథింగ్ న్యూ టు బీ బోర్న్. దాని అర్థం ఏంటి? దేవుడు ఒక కొత్తదనాన్ని తీసుకురావటానికి మన జీవితాల్లో సఫరింగ్ అలవ్ చేస్తాడు. అర్థమవుతుందా? సరికొత్త ధనాన్ని దేవుడు తీసుకురావటానికి మన జీవితాలు ఏమి అలవ్ చేస్తాడు? ఆయన పెయిన్ని, సఫరింగ్ని అలవ్ చేస్తాడు. అంటే మనం ఆ ఫేస్ గుండా వెళ్ళినప్పుడు విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక కొత్త ధనాన్ని మనం అనుభవించబోతున్నాం. ఆ ఫేస్ గుండా, అంటే ఏదైతే సఫరింగ్ పెయిన్ అనేటువంటి ఫేస్ గుండా మనం వెళ్తున్నామో, ఆ ఫేజ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ దేవుడు ఏదో కొత్త దానిని మన జీవితంలో తీసుకురాబోతున్నాడు. అందుకనే ఈ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ దేవుడు అలౌ చేశాడు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో సఫరింగ్ యొక్క టైం ఎంత అంటే మనం చెప్పలేం. అది సంవత్సరాలు కావచ్చు, దినాలు కావచ్చు, గడియలు కావచ్చు, లేదంటే జీవితకాలం కావచ్చు. మీకు అర్థమవుతున్నా? వాట్ ఎవర్ మే బీ ద రీజన్. అంటే టైం ఫ్రేమ్కి దేవునికి పెద్ద టైం ఫ్రేమ్ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు కాబట్టి దేవునికి టైం ఫ్రేమ్ లేదు. అందువల్ల ఎంత టైము సఫరింగ్ అనేటువంటిది మన దగ్గర జవాబు లేదు. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక జవాబు అయితే మట్టికి, ఆ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ గుండా మనం వెళ్ళి మనం బయటపడిన తర్వాత గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట. రెండో మాట కూడా నేను చదివి వినిపించాను. యెషయా గ్రంథం 61:3, గాడ్ టర్న్స్ బ్రోకెన్నెస్ ఇన్ టు బ్యూటీ, ఫ్రమ్ యాషెస్ టు బ్యూటీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బూడిదగా అయిన దాన్ని దేవుడు ఉజ్జీవింపచేయగలడా అంటే ఎస్, ఉజ్జీవింపజేస్తాడనే అర్థం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. మానవుడు చనిపోయిన తర్వాత శరీరం ఏమవుతుంది? డీజెనరేట్ అయిపోద్ది. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమైపోతుంది శరీరం? అసలు ఆనవాళ్ళు ఉండవు, పార్ట్స్ ఉండవు, ఏమి ఉండదు. అవునా? యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తారు? మృతులైనటువంటి వారు శరీరాన్ని ధరిస్తారు. మృతులైనటువంటి వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అప్పటికీ? శరీరం ఉంది అక్కడన్నా. మీరు చూడండి, అందుకనే సమాధుల్లో ప్లేస్ ఎక్కడ వస్తుంది? మీరు ఆలోచించారా? ఎన్ని సంవత్సరాలైనా సమాధులు నిండిపోవట్లా. ఎందుకు? ఆడు మీరు రాగేస్తాడు, ఇప్పుడే ఫ్రెష్ సమాధి అండి అంటాడు. ఉత్తుదే ఆల్రెడీ దాని లోపల 10 మంది పది పెట్టుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలైనా ప్లేస్ ఉంటుంది. ఎందుకు? సి, మరి అటువంటి అసలు ఏమి ఆనవాలనేటువంటి లేదు. శరీరం కాదు కదా, కనీసం ఏమంటారు, ఒక చర్మ మొక్క కూడా దొరకదు. అటువంటి శరీరాన్ని దేవుడు ఎట్లాగా శరీరంగా లేపబోతున్నాడు? అది మన దేవునికి ఉన్నటువంటి గొప్పదనం. గాడ్ కెన్ టర్న్ యాషెస్ ఇన్ టు బ్యూటీ అంటే అసలు మృతమైపోయిందన్న శరీరము, డీజెనరేట్ అయిన శరీరము, ఆనవాలు కూడా లేనటువంటి శరీరము, చివరికి అంటే జర్మ్స్ అనేవి మాత్రమే ఉండే శరీరం, అంతే కదా. ఇంకా ఈ శరీరానికి సంబంధించి ఆనవాళ్ళు ఏముంటుంది కదా? చాలామంది చనిపోయినప్పుడు మా అమ్మగారు వాడినటువంటి కళ్ళద్దాలండి అంటారు, లేదా మా నాయన వాడినటువంటి వాచ్ అండి, చాలా చక్కగా పెట్టుకుంటారు. కొంతకాలానికి ఏమవుతుంది? అక్కడ చెయ్యి ఉండదు, వాచ్ ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి డీజెనరేటెడ్. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఏం లేకపోతున్నాడు ఆయన? మృతులైనటువంటి వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిల్చుండు మనము ఆయనను కలుసుకుంటాము. అది మన దేవునికి ఉన్న గొప్పతనం. అంటే నువ్వు చనిపోయిన కొంతకాలానికి శరీరమే లేనటువంటి నీకు దేవుడు శరీరాన్ని అమర్చబోతున్నాడు, మహిమ శరీరాన్ని. అటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభువు అంటున్నాడు, యాషెస్ నుండి ఆయన బ్యూటీ క్రియేట్ చేస్తాడు,
బూడిదైపోయిందనుకున్నటువంటిది అసలు ఏమీ మిగలలేకుండా లేకపోయిందన్నటువంటి దాని నుండి దేవుడు కలగజేస్తున్నాడు ఎందుకో తెలుసా అది మన దేవునికి మాత్రమేటువంటి గొప్ప విషయం శూన్యము నుండి సమస్తాన్ని కలగజేశాడు కదా శూన్యము నుండి సమస్తము కలుగజేసెను దేవుడు శూన్యములో నుండి కలగజేయగలడు గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఎక్స్ నిహిలో అంటారు హీబ్రూలో దాని అర్థం ఏంటి దేవుడు ఏమీ లేని దాని నుండి దేవుడికి కలగజేయగలడు అది ఆయనకున్నటువంటి శక్తి అటువంటి దేవునికి నీ సమస్య నా సమస్య ఎంతటిది ఆలోచించారా కాబట్టి బిగిన్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ గాడ్ ఇన్ డూయింగ్ దేవుడు చేస్తున్న దాన్ని మనం ఆలోచించడం నేర్చుకుందాం అలానే దేవుడు చరిత్రను గుర్తు చేస్తున్నాడు హబక్కుకి సీయింగ్ గాడ్ త్రూ హిస్టరీ చరిత్ర ద్వారా దేవుని చూడటం మనం నేర్చుకోవాలి ఈరోజు దేవుని వాక్యములో ఇది దేవుని వాక్యమే కానీ దేవుని వాక్యములో దేవుడు పనిచేసిన చరిత్ర ఉంది అందుకనే క్రైస్తవ సత్యాన్ని ఏమంటామంటే చారిత్రక క్రైస్తవ విశ్వాసం అని అంటారు దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ క్రిస్టియన్ ఫెయిత్ ఇది ఒక మనిషి యొక్క ఆలోచన నుండి వచ్చినటువంటి క్రైస్తవ్యం కాదు ఇది ఒక ఫిలాసఫీ నుండి ఉద్భవించింది కాదు ఇది ఏదో ఒక గురువు నుండి వచ్చినటువంటిది కాదు ఇది క్రైస్తవ్యం అనేటువంటిది చారిత్రకమైనటువంటి క్రైస్తవ సత్యం అంటే చరిత్రలో దేవుడు పనిచేశాడు చరిత్రలో దేవుడు పనిచేశాడు చరిత్రలో దేవుడు ఎట్లా పనిచేశాడో మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ముఖ్యంగా మనం బైబిల్ స్టడీస్లో ఓల్డ్ టెస్టమెంట్ ధ్యానం చేస్తున్నాం ఓల్డ్ టెస్టమెంట్లో నేను నిజంగా అనుకుంటాను న్యూ టెస్టమెంట్లో టీచింగ్ ఎక్కువ ఉంది ఓల్డ్ టెస్టమెంట్లో నెరటివ్ ఎక్కువ ఉంది అంటే చారిత్రకమైనటువంటి సంఘటనలు ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కువ ఉన్నాయి న్యూ టెస్టమెంట్లో ఎక్కువ టీచింగ్ ఉంది న్యూ టెస్టమెంట్లో చరిత్రాత్మకమైనటువంటి పుస్తకాలు ఏమన్నా ఉంటే 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి 4 సువార్తలు 1 అపొస్తల కార్యము అవి 5 మాత్రమే హిస్టారికల్ బుక్స్ చారిత్రాత్మకమైన పుస్తకాలు బట్ ఓల్డ్ టెస్టమెంట్లోకి వచ్చేటప్పటికి మెజారిటీ బుక్స్ దే ఆర్ మిక్స్డ్ బుక్స్ దాంట్లో చరిత్ర ఉంది అలానే దాంట్లో ప్రొఫెసీ ఉంది దాంట్లో నెరటివ్ ఉంది రకరకాలైనటువంటి అంశాలు ఓల్డ్ టెస్టమెంట్లో మనకు కనపడతాయి ఒక రకంగా ఆలోచిస్తే చరిత్ర అనేటువంటిది మన పాత నిబంధనలు ఎక్కువ కనబడతూ ఉంటుంది సో ఇప్పుడు దేవునిని మనం చారిత్రాత్మకమైన కళ్ళతో చూడటం చరిత్రలో దేవుని యొక్క అవుట్ వర్కింగ్ని మనం చూడటం క్రైస్తవ్యం అనేటువంటిది మనతో ప్రారంభమైనటువంటిది కాదు క్రైస్తవ్యం భారతదేశంలో ప్రారంభమైంది అంతకంటే కాదు క్రైస్తవ్యము దేవుని యొక్క హిస్టారికల్ అవుట్ వర్కింగ్లో ఉండి వచ్చినటువంటిది అంటే చరిత్రాత్మకమైనటువంటి క్రైస్తవ సత్యానికి 6,000 సంవత్సరాల వయసు ఉంది అర్థమవుతుందా ఇదేదో అమెరికా నుండి వచ్చినటువంటిది కాదు అమెరికా పుట్టకముందే క్రైస్తవ్యం ఉంది తెలుసా మీకు ఆ సంగతి అమెరికా ఉనికిలోకి ఎప్పుడు వచ్చింది 400 సంవత్సరాల క్రితం కానీ క్రైస్తవ్యం ఎప్పటి నుండి ఉంది 6,000 సంవత్సరాలుగా ఉంది క్రైస్తవ్యం హిస్టారిక్ క్రిస్టియన్ ఫెయిత్ జుడాయిజంతో స్టార్ట్ అయింది దేవుడు మొట్టమొదటిగా యూదుల దేవుడుగా యూదులకు బయలుపరుచుకున్నప్పుడు యూదుల దేవుడు మాత్రమే కాదు ఆయన సర్వ మానవాళికి దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ దేవుడు ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు సకల జనులకు ఆయన దేవుడు సో పాత నిబంధనలో యూదుల ద్వారా ఆయన పనిచేస్తూ తన యొక్క పనిని చూపించినటువంటి దేవుడు అంతేగాని క్రైస్తవ్యం కొంతమంది వచ్చి అంటారు ఏమండి హిందూయిజం చాలా ఓల్డ్ క్రైస్తవ్యం అంత ఓల్డ్ అంటే ఎస్ హిందూయిజం కంటే క్రైస్తవ్యం ఓల్డ్ హిందూయిజం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ అయింది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం కానీ క్రైస్తవం ఎప్పుడు స్టార్ట్ అయింది జుడాయిజంతో స్టార్ట్ అయింది దేవుడు మొట్టమొదటిగా యూదుల ద్వారా తను తాను బయలుపరుచుకున్న దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు చరిత్రలో ఎట్లా పనిచేశాడు ఆలోచించండి ఈ దేవుడు ఏదో ఒక గుంపుకు చెందినటువంటి వాడు కాదు ఇది ఏదో ఒక శక్తికి చెందినటువంటి వాడు కాదు ఈయన ఏదో ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు
లేదే ఇది ఏదో ఒక జాతికి చెందినటువంటి వాడు కాదు ఈ దేవుడు సర్వమానవాళికి దేవుడు అర్థం చేసుకోండి ఈ దేవుడు చరిత్రలో పని చేసినటువంటి దేవుడు చరిత్రలో ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల ద్వారా పని చేసినటువంటి దేవుడు అందుకనే హబక్కుకి దేవుడు చూపిస్తున్నాడు చరిత్రను చూపిస్తున్నాడు ఏంటి ఆ చరిత్ర శక్తితో కూడుకున్నటువంటి చరిత్ర ఏంటి ఆ చరిత్ర సీనాయి కొండ మీద దేవుని యొక్క మహిమను దిగటం జ్ఞాపకం చేసుకుంటున్నాడు హబక్కుకు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు దేవుడు ఆయన ఉగ్రతను ఎట్లా చూపించాడు సీనాయి కొండ మీద దేవుని శక్తిని చూసినటువంటి హబక్కుకు ఎర్ర సముద్రము నిలబడినప్పుడు ఫరో యొక్క రథముల సైన్యము కదా ఫరోకి 600 రథాలు శ్రేష్టమైన రథాలు ఉన్నాయి అవి కాకుండా ఇంకా చాలా రథాలు ఉన్నాయి అంటే ప్రైమ్ వారియర్స్ ఎవరంటే 600 మంది రథాన్ని తోలేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ గుర్రాలన్నింటినీ దేవుడు ఎక్కడ ఉంచేశాడు ఎర్ర సముద్రంలో ఒక్క ఇశ్రాయేలీయుడు మునగలేదు ఒక్క ఐగుప్తీయుడు తప్పించుకోలేదు అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది ఒక్క ఇశ్రాయేలీయుడి మీద ఒక్క చొక్క నీరు పడిందా అర్థమవుతుందా సముద్రంలో నడిచినటువంటి వారి మీద ఒక్క చొక్క నీరు పడిందా కానీ ఐగుప్తీయుని దేవుడు ఒక్కడిని వదిలిపెట్టాడా అది దేవుని యొక్క ఉగ్రత ఇప్పుడు హబక్కుకు దాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో సీనాయి కొండ మీద దేవుని యొక్క శక్తి ఎట్లాగా ఇశ్రాయేలీయులకి ప్రత్యక్షంగా కనపడిందో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు దేవుడు ఆయన ఎట్లాగైతే ఎర్ర సముద్రాన్ని చీల్చి తన ఉగ్రతను ఐగుప్తీయుల మీదకి రప్పించాడో దాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అలానే యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు నిలిచిపోయినప్పుడు దేవుడు శత్రువుల మీద విజయం ఎట్లాగిచ్చాడో అది జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి ఇవన్నీ చరిత్రలో జరిగిన సంఘటన కాదా ఇదేదో కథల పుస్తకంలో జరిగినటువంటి విషయం కాదమ్మా ఇది చరిత్రలో రికార్డెడ్ ఇన్స్టెన్సెస్ సో మన దేవుడు చరిత్ర నడిపించేటువంటి దేవుడు చరిత్రను కంట్రోల్ చేసేటువంటి దేవుడు చరిత్రను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దేవుడు చరిత్రలో పనిచేసినటువంటి దేవుడు చరిత్రలో నడిపించినటువంటి దేవుడు చరిత్రలో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు సో దీన్ని హబక్కుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16వ వచనంలో హబక్కుకు యొక్క రెస్పాన్స్ ఏంటంటే ఐ ఆమ్ వెయిటింగ్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అంటాడు భయముతోనూ వణుకుతోనూ నేను దేవుని దగ్గర కనిపెడుతున్నాను దేవుని యొక్క శక్తి మనకు అర్థమైనప్పుడు దేవుని సన్నిధిలో భయము వణుకు రావాలి నువ్వు భయము వణుకు లేక తిరుగుతున్నావంటే ఈ దేవుడెవరో నీకు అర్థం కాలేదు నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నావంటే ఈ దేవుడెవరో నీకు అర్థం కాలేదు ఈ దేవుడెవరో నీకు అర్థమైతే భయము వణుకు ఆటోమేటిక్ వస్తుంది భయం ఎందుకు రావట్లేదు వణుకు ఎందుకు రావట్లేదు ఈ దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి సో హబక్కు అంటున్నాడు చరిత్రలో పనిచేసినటువంటి ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకుంటున్నప్పుడు నాకేమొస్తుంది భయం వస్తుంది వణుకొస్తుంది ఆ భయములో నుండి ఆ వణుకులో నుండి రెండు విషయాలు హబక్కుకు చూస్తున్నాడు మొట్టమొదటిది హీస్ రిమెంబరింగ్ దేవుడు చేసినటువంటి పనుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మూడోది హీస్ లుకింగ్ ఫార్వర్డ్ భవిష్యత్తులోకి చూస్తున్నాడు క్రైస్తవునిగా మనము వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి ముందుకు చూస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుంటూ ముందుకు చూస్తా మనం నడవాలి మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం వెనక్కి చూస్తా నడుస్తాం వెనక్కి చూస్తా నడిస్తే ఏమవుతుంది ముందు గోడ గుద్దుకుంటాం వెనక్కి చూసేది దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కానీ ఏ క్రిస్టియన్ షుడ్ లుక్ ఫార్వర్డ్ ముందుకు చూడు యేసు వైపు చూచుచు
మన పరుగు పందెంలో ఎప్పుడు చూడాలి ఎట్లా చూడాలి ఏమా పరుగు పందెంలో ముందు చూస్తారా వెనక చూస్తారా పక్క చూస్తారా పక్క కూడా చూడొద్దు పక్కకు చూడటం కూడా డిస్ట్రాక్షన్ పక్కన ప్లేయర్ ఎట్లా ఉన్నాడు నీకెందుకు నీ సంగతి చూడు నీ ట్రాక్లో నువ్వు ఉండు పక్కనోడి సంగతి దేవుడు చూసుకుంటాడు నువ్వు పక్కనోడి వైపు చూసావా నువ్వు ట్రాక్లో ఓడిపోతావు రన్నింగ్ రేస్ ఉన్నటువంటి వాడు హీస్ ఆల్వేస్ ఫోకస్డ్ అహెడ్ ఆఫ్ హిమ్ ముందుకు చూడాలి ముందు యేసు కనబడుతున్నాడు యేసు వైపు చూడాలి ఆయన ఆల్రెడీ పరుగు పందాన్ని ముగించినటువంటి వాడు ఆయన వైపు చూస్తున్నప్పుడు మనం వెనుక దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు చూస్తా మనం పరిగెత్తాలి శ్రమ లేనటువంటి స్తుతి అది ప్రీమెచ్యూర్డ్ అంటారు స్తుతి అనేటువంటిది మెచ్యూరిటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఆ స్తుతిలోకి శ్రమ అనేటువంటిది వచ్చినప్పుడు శ్రమ గనక లేకపోతే స్తుతి సూపర్ఫిషియల్గా ఉంటుంది శ్రమ అనేటువంటిది ఉంటేనే స్తుతి మెచ్యూర్డ్గా ఉంటుంది మన జీవితాల్లో దేవుడు మనల్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్లో నడిపించాడు దేవుడు మనల్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్లో కూడా నడిపించాడు స్తుతి అనేటువంటిది యథార్థతతో కానీ స్తుతి అనేటువంటిది ఆథెంటిక్గా ఎప్పుడు ఉంటుందంటే వెన్ యు ఎక్స్పీరియన్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ దేవుడు నీ జీవితంలో ఒట్టి మేలులే చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి నీ స్తుతి అనేటువంటి ప్రీమెచ్యూర్డ్గా ఉంటుంది అదే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నాడు దేవుడు నిన్ను క్లిష్ట సమయాల్లో కూడా నడిపిస్తున్నాడు అనుకోండి అప్పుడు స్తుతి అనేటువంటిది సంపూర్ణముగా ఉంటుంది సో స్తుతి దేవుని మనం స్తుతించేటువంటిది చాలాసార్లు షాలోగా ఉంటుంది లోతుగా ఉండదు ఎందుకో తెలుసా ఆ స్తుతి దేని బట్టి వచ్చింది దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను తలంచుకున్నప్పుడు నీకు వచ్చేటువంటి స్తుతి దట్ ఈస్ ఎ షాలో ప్రైస్ కానీ దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను దేవుడు నిన్ను నడిపించుకొచ్చినటువంటి నీ క్లిష్ట పరిస్థితులను తలంచుకుంటూ నువ్వు చేసేటువంటి ఆరాధన అది పరిపక్వమైనటువంటి ఆరాధన అది పరిపూర్ణమైనటువంటి ఆరాధన సో గాడ్ వాంట్స్ యు టు ఎక్స్పీరియన్స్ దాట్ దేవుడు నిన్ను నువ్వు అది అనుభవించాలని కోరుకుంటున్నాడు మనలో పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే మనము రెండు యాంగిల్స్ చూసినప్పుడు దేవుల్లో ఉన్నటువంటి మేలుని మనం చూడాలి దేవుడు ఎలా చేసేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను అనుభవించడం కూడా మనం నేర్చుకోవాలి ఆ రెండు మన జీవితాల్లో ఎప్పుడైతే మనం చూడటం ప్రారంభిస్తామో ఎప్పుడైతే అనుభవించడం ప్రారంభిస్తామో అప్పుడు మనం చేసేటువంటి ఆరాధన సంపూర్ణంగా ఉంటుంది దేవుడు మేలు చేసినప్పుడు పొంగిపోయి దేవుడు కష్టం ఎలా చేసినప్పుడు నీరసపడిపోతే దాన్ని ఏమంటాం అది మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్ అంటామా లేదే మెచ్యూరిటీ అంటే ఏంటి దేవుడు అలౌ చేసే ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేయటం దేవుడు కొన్నిసార్లు మేలుని అలౌ చేస్తాడు దేవుడు కొన్నిసార్లు క్లిష్ట సమయాలు అలౌ చేస్తాడు రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేయటం మెచ్యూరిటీ అటువంటి ఆరాధన ప్రీమెచ్యూర్డ్గా ఉండదు ఆ విషయాన్ని దయచేసి మనం గమనించాలి ఇంకొక ఆయన అంటాడు దేవునిలో సంతోషించడం అనేటువంటిది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఇట్స్ ఓన్లీ ఏ చాయిస్ ఎందుకో తెలుసా ప్రభు గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఎగ్జైట్ అవ్వచ్చు కొన్నిసార్లు నిరాశ పడచ్చు అంతే కదా ఎగ్జైట్ ఎప్పుడు అవుతాం నువ్వు అనుకుంది దేవుడు చేస్తున్నాడు అనుకోండి ఎట్లా ఉంటుంది బబ్లింగ్ జాయ్ ఎగ్జైట్మెంట్ నువ్వు అనుకుంది దేవుడు ఒకటి చేయలేదనుకో వెంటనే ఏం స్టార్ట్ అవుతుంది ఎవరు మాట్లాడలే అది ఇష్టం లేదు కదా మనకి సో నువ్వు అనుకున్నది దేవుడు కనుక చేయకపోతే ఏమవుతుంది వెనకాల నిరాశ వస్తుంది అటువంటి టైంలో హౌ డు యూ రిజాయిస్ ఇక్కడ హబక్కుకు ఏమంటున్నాడు ద్రాక్ష చెట్లు పూయకపోయినను ద్రాక్ష చెట్లు పూయకపోవటం అది నెగిటివ్ అంటారా పాజిటివ్ అంటారా మాట్లాడరేంటమ్మా మేము పొలంలో పంటేసామండి ఈ సంవత్సరం పంట రాలేదు ప్రైజ్ లాట్ అని అంటారా మీరు ఏంటోనండి ఎంతో కష్టపడి పంట వేసామండి చేతికి వచ్చేటప్పటికి పోయిందండి ఎందుకు ప్రైజ్ ఎలా అంటలేదు
శ్రమ వచ్చినప్పుడు వి ఆర్ నాట్ టేకింగ్ ద చాయిస్ టు రిజాయిస్. హబక్కూక్ అంటున్నాడు ద్రాక్ష చెట్లు పోయకపోయినాను, దాని అర్థం ఏంటి? ఒకవేళ దేవుడు నేను అనుకున్న పంటను ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేద్దాం? ముఖం మార్చుకుందామా? చాలలో పశువులు లేకున్నా శుభ్రంగా 50,000 ఖర్చు పెట్టి ఒక గేదెని కొన్నారు, మరుసటి రోజు ఆ గేది చచ్చిపోయింది. ఏమందాం దాన్ని? ఏమండి, నిన్న గేది కొన్నామండి, ఇవాళ దేవుడు గేదెని తీసేసుకున్నాడండి, ప్రైజ్ ద లార్డ్ అని అంటారా? అట్లా చూస్తారంట అమ్మ చెప్పండి, అంటారా అట్లాగా? ఏమంటారు? అయ్య బాబోయ్, పైసా రోజు రోజుకి కూడబెట్టి ఎంతో కష్టపడి 50,000 సమకూర్చుకొని గేది కొంటే ఏమైపోయిందండి అని అనరు. ఇప్పుడు చెప్పండి, అటువంటి పరిస్థితిలో కెన్ యూ టేక్ ద చాయిస్ టు రిజాయిస్? నేను అంటాను మెచ్యూరిటీ అంటే అది, యాక్సెప్టింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చినా, దేవుడు నీ జీవితంలో ఆయన నష్టాన్ని చేసినా, కెన్ యూ సే ప్రైజ్ ద లార్డ్? దేవునికి స్తుతి చెల్లించగలవా? అందుకనే జీవితంలో 10% ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు అస్, బట్ 90% హౌ వీ రియాక్ట్. మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు 10% మాత్రమే, మిగతా 90% ఏంటి? ఆ 10% జరిగినటువంటి పనులకి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం? సో ఇటువంటి పరిస్థితిలో దేవుల్లో రిజాయిస్, మరలా చెప్పుతును ప్రభువునందు ఆనందించుడి అని పౌలు గారు అన్నాడు. మరి మనం అనగలమా? మనం అంటాం ఎప్పుడు? మందిరంలో ఉన్నప్పుడు. మందిరంలో బయటికి వెళ్తే అప్పుడు వినాలి స్టోరీలు కదా. మందిరంలో బయటికి వెళ్తే అప్పుడు స్టోరీలు వినాలి. అబ్బ నేను భలే ఆనందిస్తున్నానండి, దేవుల్లో గొంతులు వేస్తున్నానండి. ఎక్కడా? మందిరంలో. బయటికి వెళ్తే? బయటికి వెళ్తే ఎందుకు చాయిస్ తీసుకోలేకపోతున్నాం? అరే దేవుడు ఎందుకు ఈ సిట్యుయేషన్ని నా జీవితంలో అలౌ చేశాడో, మేబీ దీనిలో నేను నేర్చుకుంటాను, దీనిలో నేను దీన్ని పాస్ అవుతాను, దేవుని కోసం బయటకు వస్తాను అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఎందుకు ముఖాలు మార్చుకొని కూర్చుంటున్నాం? ఎందుకు ముఖాలు పెంచుకొని కూర్చుంటున్నా? రిజాయిసింగ్ ఈజ్ ఎ చాయిస్. దేవుల్లో సంతోషించడం కూడా నీవు తీసుకునే నిర్ణయం. ఎందుకంటే దేవుల్లో నువ్వు సంతోషించవచ్చు, దేవుల్లో నువ్వు సంతోషించలేకపోవచ్చు. సంతోషించే పరిస్థితులు దేవుడు ఎలా చేస్తాడు, నువ్వు సంతోషించలేని పరిస్థితులు కూడా దేవుడు ఎలా చేస్తాడు. సంతోషించే పరిస్థితులను యాక్సెప్ట్ చేసినట్లు సంతోషించలేని పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయగలవా? ఆ చాయిస్ నువ్వు తీసుకోగలవా? హబక్కూకు యొక్క జీవితంలో ఒక మార్పుని చూస్తున్నాం. ఏంటి ఆ మార్పు అంటే, ఫ్రమ్ కంప్లైనింగ్ టు ప్రేయింగ్. మొదటి అధ్యాయంలో కంప్లైంట్తో మొదలుపెట్టాడు హబక్కూకు. మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి మనిషి. ఆయన ప్రార్థనలో మూడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మనం ధ్యానం చేశాం, కానీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏం తెలుసా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని మాటకు ఆశ్చర్యపోతున్నాడు హబక్కూకు. రెండో విషయం, దేవుని పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ఏమన్నాడు? ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచవా. రిమెంబర్ గాడ్స్ వర్క్. దేవుడు సంవత్సరం సంవత్సరానికి కొత్తగా పనిచేసేటువంటి దేవుడు. మన జీవితాల్లో ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించబోతున్నాడు. అందుకే హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యమును నూతనపరుస్తావా. దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మూడోది దేవుని ఉగ్రతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన అంటాడు, లార్డ్ ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ. దాని అర్థం ఏంటి? ఉగ్రతలో నీ దయను జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఉగ్రతను చూపిస్తావు, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే నీవు న్యాయవంతుడైనటువంటి దేవుడు కాబట్టి. అయితే
నువ్వు ప్రేమగలటువంటి దేవుడు కూడా కాబట్టి నీ ఉగ్రతలో నీ ప్రేమను నీ కృపను జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా. అది హబక్కూకు యొక్క ప్రార్థన. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో హబక్కూకు డ్యాన్స్ వేయటం మొదలుపెట్టాడు, దేవుని గురించి పాడటం మొదలుపెట్టాడు. 3వ వచనం నుండి 15వ వచనం వరకు ఆయన పాడుతున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రార్థన ఒక వచనమే, ఒక మాటే. ఏంటా మాట? లార్డ్ ఇన్ రాత్ రిమెంబర్ మర్సీ. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఉగ్రతలో నీ కృపను జ్ఞాపకం చేసుకో. ఆ రెండు పాయింట్లే ప్రేయర్. తర్వాత స్తుతి ఎంతసేపు? 3వ వచనం నుండి 15వ వచనం వరకు. అంటే ఆల్మోస్ట్ 12 వచనాలు ఆయన పాట పాడుతున్నాడు. మన ప్రార్థనలో రివర్స్ ఉంటుంది కదా. మన స్తుతి ఎంతసేపు చేస్తాం? ఆ స్తుతి అంతే, అదర్ స్టార్ట్ అయిపోద్ది. ఏం స్టార్ట్ అయిపోద్ది? పాయింట్లు స్టార్ట్ అయిపోతాయి, రిక్వెస్ట్ స్టార్ట్ అయిపోతాయి. స్తుతి ఎంతసేపు చేస్తాం? ప్రార్థన ఎంతసేపు చేస్తాం? ప్రార్థన ఎక్కువ ఉంటుందా, స్తుతి ఎక్కువ ఉంటుందా? నేను చెప్తాను వినండి, మెచ్యూర్డ్ క్రిస్టియానిటీలో స్తుతి ఎక్కువ ఉంటుంది ప్రార్థన కంటే. నువ్వు దేవుల్లో పరిపక్వత చెందుతున్నావంటే నీ జీవితంలో ఏం పెరుగుద్ది? స్తుతి పెరుగుద్ది, ఆరాధన పెరుగుద్ది, ప్రార్థన తగ్గుద్ది ప్రపోర్షనేట్గా. అంటే ప్రార్థన తగ్గించమని కాదు సుమా, ప్రార్థనలో స్తుతి పెరుగుద్ది. ప్రార్థనలో రిక్వెస్ట్ కంటే ఏం పెరుగుద్ది? స్తుతి పెరుగుద్ది. సో ప్రార్థనలో స్తుతి పెరగటం అనేటువంటిది మనం పరిపక్వమవుతున్నాం దానికి ఒక నిదర్శనం. ఎంతసేపు ప్రభువుని స్తుతిస్తున్నాం, ఎంతసేపు ప్రభువుని ఆరాధిస్తున్నాం. సో హబక్కూకు ఆరాధించడంలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిది, దేవుడు బయలుదేరుతున్నాడు అంటాడు. ఆయన పారానులో నుండి బయలుదేరుతున్నాడు, తేమానులో నుండి ఆయన బయలుదేరుతున్నాడు. రెండోది, దేవుడు నిలబడ్డాడు అంటాడు. మూడోది, దేవుడు మార్చింగ్ చేసుకుంటూ వస్తాడు. 3 డిస్టింక్ట్ వర్బ్స్ని వాడుతున్నాడు హబక్కూకు. దేవుడు ఏం చేశాడు? బయలుదేరుతున్నాడు. రెండోది, దేవుడు నిలబడుతున్నాడు. మూడోది, దేవుడు మార్చి చేస్తున్నాడు. బయలుదేరుతున్నప్పుడు అర్థం ఏంటి? గాడ్ స్టార్టెడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ అని, దేవుడు పని మొదలుపెట్టాడని. దేవుడు నిలబడ్డాడంటే అర్థం ఏంటి? బలమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు అని అర్థం. దేవుడు మార్చి చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఏంటి? శత్రువుల పని పట్టబోతున్నాడు దేవుడు అని. మార్చింగ్ దేనికి? ఏమా, ఎవరు మార్చేస్తారు? ఆర్మీ వాళ్ళు మార్చి చేస్తారు. మన ఆఫీస్కి మార్చింగ్ చేసుకుంటూ వెళ్ళాం, ఆఫీసింగ్ నడుచుకుంటూ వెళ్తారు. మార్చింగ్ చేసుకుంటే మార్చింగ్ చేసేది ఎవరు? ఆర్మీ వాళ్ళు. అర్థమవుతుందా? సో మార్చింగ్ అంటే దేనికి? శత్రువుల పని పట్టడానికి దేవుడు మార్చింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో హబక్కూకు తన పాటలో దేవుని యొక్క గొప్పతనాన్ని 3 రకాలుగా ఆయన వర్ణిస్తున్నాడు. ఇప్పుడు హబక్కూకు 3 రకాలైనటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు ఎట్లాగా తన జీవితంలో పనిచేస్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడోది అంటున్నాడు, 3 types of responses. ఐ విల్ రెస్ట్ ఇన్ గాడ్, అంటే దేవునిలో నేను సేద తీరుతాను. అలజడి వచ్చినప్పుడు ఎక్కడ సేద తీరుతాం? ఫ్రెండ్స్ ఇళ్లలో కాదు, ఎక్కడికి రావాలి? అలజడి వచ్చినప్పుడు దేవుని దగ్గర సేద తీరాలి. అది సహవాసమైనా కావచ్చు, మందిరమైనా కావచ్చు, విశ్వాసుల దగ్గరికైనా కావచ్చు. యూ విల్ ఫైండ్ కంఫర్ట్ వెన్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రెస్ట్ ఎక్కడ దొరుకుద్ది? రెస్ట్లెస్నెస్ పెరగడానికి కారణం ఏంటి? మనం దేవుని దగ్గరికి రావట్లేదు కాబట్టి. రెస్ట్ ఎక్కడ దొరుకుద్ది? రెస్ట్ మీకు సంగతి చెప్పనా, మనకున్నటువంటి ఇంకొక రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే సమస్య పోతే రెస్ట్ వస్తుంది అనుకుంటున్నాం. దేవుని దగ్గరికి రండి, సమస్య ఉన్న రెస్ట్లో ఉంటాం, ఆయన నేర్పిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఏమా, సమస్య పోతే రెస్ట్ దొరుకుద్దా? మనమే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా ఈ సమస్య తీర్చే, కొంచెం ప్రశాంతంగా నిద్రపోతాను.
ప్రభు అంటున్నాడు సమస్య తీర్చడం కాదు ఆయన, సమస్య ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎట్లా పడుకోవాలో నేను నేర్పిస్తాను రండి అంటున్నాడు. సో దేవుడిచ్చే ప్రశాంతత సమస్య తీసేయగొచ్చేటువంటి ప్రశాంతత కాదు సుమా. ఏంటి ప్రశాంతత? సమస్య ఉన్నా ప్రశాంతంగా ఎట్లా అవుతుంది? ఇప్పుడు హబక్కూకు విషయం చూడండి, సమస్య తీరిందా? తీరలేదే. మరి ప్రశాంతత ఎక్కడ వచ్చింది? అది మన దేవుని యొక్క గొప్పతనం, సమస్యల్లో ప్రశాంతతనిచ్చేటువంటి దేవుడు. నావలో తుఫాన్ వచ్చింది, అలజడి వచ్చింది, అందరూ భయపడ్డారు. ఎవరొకళ్ళు తప్పితే హాయిగా పడుకుంది ఎవరమ్మా? యేసుప్రభు ఒక్కడే. మిగతా శిష్యులందరూ ఏమైపోయారు? హా ప్రభా, అరే మేము నశించిపోతున్నాం, నీకేమీ ధ్యాస కూడా లేదా, నీ పట్టనట్లేదే, కొంచెం లేస్తావా? కొంతమంది ఏమనుకుంటారంటే యేసుప్రభు నటించాడు నిద్ర అనుకుంటాం. అమ్మా యేసుప్రభు ఎప్పుడు నటించాడు? అర్థమవుతుందా? చుట్టూ తుఫాన్లో పడుకోగలిగినటువంటి వాడు యేసయ్య. చుట్టూ తుఫాన్ ఉన్నప్పుడు పడుకునేటట్టు చేయగలడు యేసయ్య, నీ జీవితంలో నా జీవితంలో. సో తుఫాన్ ఉన్నప్పుడు నిద్రపోవటం ఏంటో ఎవరికి తెలుసు? తుఫాన్ ఉన్నప్పుడు ఎవరు నిద్రపోతాడమ్మా? మనము ఎప్పుడు నిద్రపోయాం? హుద్దు దాగిన తర్వాత హుద్దులోనా? ఏమా ఆ రాత్రి 12 గంటలకు హుద్దు దాగింది, ఆగింది అదుగా నిద్రపట్ల. ఎందుకు? మనం నిద్రపడి పట్టుద్ది. సమస్య ఆగినప్పుడు ఏ సై దగ్గరికి వస్తే ఎప్పుడు నిద్రపట్టుద్ది? ఆ సమస్యలు ఉన్నా కానీ నిద్రపోవటం ఆయన నేర్పిస్తాడు. అందుకే హబక్కు అంటున్నాడు, ఐ విల్ రెస్ట్ ఇన్ గాడ్, దేవునిలో నేను రెస్ట్ తీసుకుంటాను. రెండోది, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవునిలో నేను సంతోషిస్తాను. మూడోది, ఐ విల్ రిలై ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడతాను. ఈ మూడు మన జీవితంలో జరిగినప్పుడు దట్స్ వెన్ యూ విల్ బిగిన్ టు యాక్సెప్ట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు చేస్తున్నటువంటి పనిని నువ్వు నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయటం మనం నేర్చుకుంటామంటే ఈ విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు. When we learn to rest in God, devunilo rest iskotam ana nerchukunnappudu, devunilo aanandinchatam ana nerchukunnappudu, devuni meeda aadharapattam ana nerchukunnam, adante easy kaadu, adu kuda nenu cheptunnanu. It's not easy, but in God he can do it. Kabatti nenu em antanante, alajadi periginappudu, samasya periginappudu, manam ettukuntu raavalsindi devuni sannidini, devuni mandirani. అది మర్చిపోదు సుమా. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని వదిలిపెడితే సమస్యను పెంచుకుంటున్నావు. జాగ్రత్త, సమస్య తగ్గడం కాదు, సమస్య నీ మెడకు చుట్టుకుంటుంది. ఆ విషయాన్ని గుర్తించక దేవుని మందిరాన్ని వదిలిపెడుతున్నావు. సో లెర్న్ టు రెస్ట్ ఇన్ గాడ్, దేవునిలో రెస్ట్ తీసుకోవటం నేర్చుకోవాలి, దేవునిలో రిలై అవ్వటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ? దేవుడు మన జీవితాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి. This is what God is expecting. Mana jeevithallo devudu expect chestundi idi. Devudiki bayapattam, devuni margamlo nadchukotam, devunini preminchatam, devunini sevinchatam. Dithyopadesh kandamlo prabhu maatladutunnadu. Aa maataku vaste devuniki nammakastrainatvanti shishyuniga mana undalante సామెతల గ్రంథం ఇది కూడా చదవండి. సామెతలు 10:17 ఏముంది అక్కడ? ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు. అమ్మా అది మీరు అండర్లైన్ చేసుకోండి.
Whoever practices discipline, English lo discipline anutadi, kramasikshana. Kramasikshana ante enti? Upadeshamunu vintam. Devuni vakyanni devuni upadeshamunu angikarinche vadu, he is on the way of life. నిత్యమార్గములో వాడున్నాడు. దేవుని గద్దింపునకు లోబడినటువంటి వాడు ఎక్కడున్నాడు? త్రోవలో లేడు, త్రోవ పక్కన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం త్రోవలో ఉన్నామా, త్రోవ పక్కన ఉన్నామా? త్రోవలో ఉండటం అంటే ఏంటి? దేవుని మాటను అంగీకరించటం. త్రోవ తప్పటం అంటే ఏంటి? దేవుని మాటను ఖాతరు చేయకపోవటం, గద్దింపునకు లోబడకపోవటం. సో దేవుని యొక్క పరివ్యూలో దేవుని యొక్క మాటకు లోబట్టం మనం నేర్చుకోవాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ డిసిప్లిన్. మన జీవితాల్లో దేవుడు అలౌ చేసేటువంటి సఫరింగ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని అంటే, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది నిర్గమకాండం 1:12 చదవండి త్వరగా. నిర్గమకాండం 1:12 ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. ఒక నిమిషం ఆగండి. శ్రమ పెరిగితే క్రైస్తవ్యం తగ్గుద్దా పెరుగుద్దా? మాట్లాడరే. శ్రమ ప్రబలినప్పుడు క్రైస్తవ్యం తగ్గుద్దా పెరుగుద్దా? నేను అందుకే అన్నాను ఇప్పుడు డేంజరస్ క్రిస్టియానిటీ అని. ఎందుకు? శ్రమ మనం అంగీకరించకపోతే మనం డేంజరస్ క్రిస్టియానిటీలో ఉన్నాం. ఏంటా డేంజరస్ క్రిస్టియానిటీ? అది ఎదుగుదల ఉండేటువంటి క్రైస్తవ్యం కాదు. చరిత్రలో చాలామంది క్రైస్తవ్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. క్రైస్తవ్యాన్ని అప్రెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు చరిత్రలో కనపడకుండా పోయారు. క్రైస్తవ్యం ఆగిందా? సో చరిత్ర దేనికి సాక్ష్యం? శ్రమ పెరిగే కొద్దీ క్రైస్తవ్యం తగ్గదండి. పాస్టర్ గారు ప్రాబ్లం తీసేస్తే ప్రజలు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎవడు చెప్పాడు? మాట్లాడరే. ప్రజలు సమస్య తీరితే దేవుణ్ణి నమ్ముకుంటారా, సమస్య తీరపోయినా దేవుణ్ణి నమ్ముకుంటారా? మనమేమనుకుంటున్నాం? అబ్బే లేదండి, ప్రజలు దేవుని దగ్గర ఎప్పుడు వస్తారు? సమస్యలు తీరితే దేవుని దగ్గరికి వస్తారు అని ఇప్పుడు సమస్యలు తీరే సువార్త ఎక్కువైపోయింది. దేవుడు మీ సమస్యలు తీసేస్తాడు. ఎందుకు? అమ్మో, సమస్యలు పెరిగితే ప్రజలు దేవుడు నమ్ముకోరేమో, మందిరాలు ఖాళీ అయిపోతాయేమో, మందిరానికి జనాభా ఎప్పుడు వస్తారు? సమస్యలు తీరితేనా, సమస్యలు తీరకపోతేనా? ఎవరేం మాట్లాడలేదు. ఎటు వచ్చి ఏటు మాడితే ఏమనుకున్నారు మీరు? చెప్పనమ్మా, సమస్యలు పెరిగే కొద్దీ క్రైస్తవ్యం, ఇస్రాయేలీలను ఐగుప్తీయులు శ్రమ పెట్టే కొద్దీ వాళ్ళు విస్తరించారా, వాళ్ళు తగ్గిపోయారా? అఫ్లిక్షన్ కాజెస్ గ్రోత్. శ్రమ అనేటువంటిది, హింస అనేటువంటిది క్రైస్తవ్యాన్ని పెంచుద్ది. కాబట్టి నేనేమంటానంటే, క్రైస్తవులుగా శ్రమను కోరుకునే వాళ్ళుగా ఉండాలి. శ్రమ తీసే ప్రభువాని ప్రార్థన చేయటం అది పిల్లల లక్షణం. శ్రమలో దాన్ని తట్టుకొని నిలబడటం అది క్రైస్తవ్యంలో గొప్ప విషయం. ఎందుకు? శ్రమ అనేటువంటిది విస్తరింపజేస్తాడు దేవుడు. ఇక్కడ ఇంకో సంగతి చెప్తాను, వినండి. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు శ్రమ పెట్టబట్టడానికి ఎవరు కారణం? ఎవరు తప్పు చేశారు? శ్రమ రాగానే ఏమంటారు మీరు? ఎవడు తప్పు చేశాడు? ఇప్పుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు శ్రమలో ఉండడానికి కారణం ఎవరు? నా దేశం మీరు చెప్పరని. ఆదికాండం తీయండి 15వ అధ్యాయం. దేవుడు 400 సంవత్సరాల క్రితమే ఆ విషయాన్ని రాసిపెట్టాడు. ఆదికాండ 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. అమోరేయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక
నీ నాలుగవ తరం వారు. అమ్మ మాట్లాడండి. ఇప్పుడు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీ శ్రమపెట్టబట్టడానికి కారణం ఎవరు? ఈ వాక్యం ప్రకారం కారణం ఎవరమ్మా? అమోరీలు లైన్లోకి రావటానికి. మన జీవితాల్లో శ్రమ సంభవించినప్పుడు 3 కారణాలు కావచ్చు. 1, మన యొక్క పాపాన్ని బట్టి దేవుడు శ్రమను ఎలా చేయొచ్చు, అది ఒక ఆస్పెక్ట్. 2 ఆస్పెక్ట్ ఏంటి? దేవుడు మహిమపరచబడటం కోసం ఆయన శ్రమను ఎలా చేయొచ్చు. 3 ఆస్పెక్ట్ ఏంటి? మన పక్కన వాడిని లైన్లోకి తీసుకురావడం కోసం దేవుడు మన శ్రమ పెట్టచ్చు. యోసేపు అన్నదమ్ములు లైన్లోకి రావటానికి దేవుడు యోసేపుని క్లిష్టపరచకుండా నడిపించాడు. అమోరీయులు లైన్లోకి రావటానికి దేవుడు ఏం చేశాడు? ముందే చెప్పాడు 4వ తరం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు యొక్క 12 మంది పిల్లలు వీళ్ళు మళ్ళా కనానులోకి వచ్చారు. దేవుడు ముందే చెప్పాడు. సో శ్రమ అనేటువంటిది, అఫ్లిక్షన్ అనేటువంటిది, ఇట్ కాజెస్ గ్రోత్. 2వ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. శ్రమను ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే, శ్రమ అనేటువంటిది మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఏమిటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అపోస్తల కార్యాలు తీయండి, అపోస్తల కార్యాలు త్వరగా చదవాలి. 7వ అధ్యాయం 22వ వచనం 40 సంవత్సరాల వయసులో మోషే యొక్క పరిస్థితి ఏంటి? ఐగుప్తులో సకల విద్యను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణ ఏంటను. కాబట్టి దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసి ఉందా? మాట్లాడండి అమ్మా. రైట్ టైం మోసెస్ లీడర్ చేయడానికి ఎప్పుడు? ఇప్పుడు కాదా? ఇప్పుడు మోషే పరిస్థితి 40 ఏళ్ళకి. ఐగుప్తీల సకల విద్య ఎందును మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణత కలిగిన వాడు, తీసుకురండ్రా లీడర్ చేయండి అని మనం అంటాం. దేవుడు అన్నాడా? మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడు. నిన్న మేము చేపలు కొనడానికి వెళ్ళాం. చేపలు మంచిగా అంబలే కబుర్లు చెప్తుంది. మా పక్కన ఆయన చేపలు కొనుక్కుని ఆయన అన్నాడు, ఏమమ్మా నువ్వు రాజకీయంలోకి వెళ్ళొచ్చు కదా అన్నాడు ఆయన. ఆవిడండి ఏమంది ఆవిడ? చాలే బాబాయ్య, డబ్బులు ఆడున్నాయి రాజకీయంలోకి వెళ్తానికంటే. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మ డబ్బులు అక్కర్లా, మాటలుంటే చాలు నువ్వు రాజకీయంలోకి వెళ్తానికి అన్నాడు ఆయన. ఏముంటే చాలు? మాటలుంటే చాలు, కోట్లు కట్టేస్తారు. అందుకే మాట్లాడేవాడు అసలు అమ్మకూడదు. కామ్కున్నాడు కొంచెం పర్లేదు, కానీ మాట్లాడితే చెప్తారా కదా. ఇప్పుడు మోసేస్ని లీడర్గా చేయటానికి రైట్ టైం ఏంటి? 40 ఏళ్ల వయసుకి మోసేస్ యొక్క స్టేట్ ఏంటంటే, మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడు. ఎంతకంటే ఎవడు కావాలమ్మా మనకి? ఇప్పుడు నిర్గమకాండానికి రండి త్వరగా. నిర్గమకాండ 4:10 ఏముంది అక్కడ? అప్పుడు మోషే, ప్రభువా ఇంత మునుపైనాను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైనాను, నేను మాట నేర్పరిని కాను. ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాలకి మోసేస్ స్టేట్ ఏంటి? మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడు. 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి మోసేస్ స్టేట్ ఏంటి? ప్రభువా నేను చేతగాని వాడను. దేవుడు అన్నాడు, ఇప్పుడు రైట్ టైం రా నేను వాడుకోవడానికి అన్నాడు. సాధారణంగా 80 సంవత్సరాలకు వయసు వస్తే మనం ఏమంటాం? ఆ ఏజ్ని ఏమంటాం మనం? పోస్ట్ రిటైర్మెంట్ అంటాం. రిటైర్మెంట్ అంటే 58 సంవత్సరాలకి. ఏమా 80 సంవత్సరాల వయసు వస్తే పోస్ట్ రిటైర్మెంట్? రిటైర్మెంట్ దాటిపోయి ఇప్పుడు రవ్వ అంటున్నాడు, రా నిన్ను నేను వాడుకుంటాను. ఎందుకు? మోసెస్ నాకు చేత కాదు ప్రవ్వా అంటానికి 40 ఏళ్ళు పట్టింది. మీకు అర్థమవుతుందా? శ్రమ అనేటువంటిది, అఫ్లిక్షన్ అనేటువంటిది క్యారెక్టర్ని తీసుకొస్తుంది. క్యారెక్టర్ ఏంటో తెలుసా? ప్రభువా నాకు చేత కాదు ప్రభువా,
నలభై సంవత్సరాల వయసులో మోషే అనుకున్నాడు నేను చేయగలననుకున్నాడు దేవుడు నువ్వు ఇప్పుడే పనికిరావు అన్నాడు. ఎనభై సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు మోసేస్ అన్నాడు ప్రభా నేను చేయలేనన్నాడు. దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు నాకు కావాలన్నాడు. ఎక్కడొచ్చింది మార్పు? దేవుళ్ళలో మార్పు రాలా. ఎవరికి వచ్చింది మార్పు? అమ్మా ఇప్పుడు ఎవరు మారాలి? దేవుడు మారడు. ఎవరు మారాలి? నువ్వు నేను మారాలి. మోసేస్కి 40 సంవత్సరాలు పట్టింది. నిర్గమకాండం 2:12 నలభై సంవత్సరాల వయసులో మోసేస్కు ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి? వచ్చాడు ఐగుప్తీయుడు హెబ్రీన్స్ పట్టుకొని చిత్రదాన్ని నేస్తుంటే అటు ఇటు చూశాడు పట్టుకొని చంపిబడేశాడు. అది మోసేస్కున్న ఎనర్జీ. ఇప్పుడు లీడర్గా పెట్టాలనుకోండి మనం ఎవరిని చూస్ చేసుకుంటాం కదా? ఎనర్జీ కావాలి. ఏంటి ఎనర్జీ? అవసరమైతే అమ్మా నోరు మూసుకుంటమే కాదు నోరు తెరటకుండా ఇచ్చుకోవాలి క్రైస్తవ. జాగ్రత్త. ఇప్పుడు ఏమంటారు? 40 సంవత్సరాలు మోసేస్ పరిస్థితి ఏంటి? ప్రభువా నువ్వు కాసేపు ఆగు, ఈ సంగతి నేను చూసుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకు? ఈడేం చేశాడు? హెబ్రీని పట్టుకొని ఆడు చంపుతాడా, ఆడు కొడతాడా? వీడికి ఎంత దమ్ము? నువ్వు క్షణం ఆగు ప్రభువా, నా దగ్గర ఇప్పుడు ఏముంది? ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానండి? ప్రభుని అడిగాడా ప్రభువా ఏం చేయమంటావని? ఎందుకు అడగలేదు? ఆ నీడు గుర్తించాల మోసేస్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడేమన్నాడు? నువ్వు ఇంకా పనికిరావు నాయన నేను వాడుకోవటానికి. ఇప్పుడు రండి నిర్గమకాండం 3:15 మోషే నీ సన్నిధి రాని ఎడలా అమ్మా ఇక్కడ నుండి మమ్మల్ని తోడు పోకము. ఇప్పుడు చూడండి అంతకుముందుకి ఇప్పటికి తేడా ఉందా లేదా? అంతకుముందు మోసేస్ ఏం చేశాడు? ప్రభుని కన్సల్ట్ చేయలే, ప్రభుని అడగలేదు. నాకు ఎనర్జీ ఉంది, నేను ఐగుప్తీయుడిని, నాకు అధికారం ఉంది, ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణి, ఐ కెన్ డీల్ ఇట్ అనుకున్నాడు. దేవుడు అన్నాడు నీకు ఇంకా టైం ఉందన్నాడు. 80 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మోషేలో వచ్చిన పరివర్తన ఏంటి? ప్రభువా నా వల్ల కాదు, నీ సన్నిధి నాతో పాటు రావాలి. తేడా చూసారా? 40 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? దేవుడు అడగలా, అటు ఇటు చూశాడు, సంపడేశాడు. ఎందుకు? ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధిని కోరుకోవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. దేవుని దగ్గరికి వచ్చి మన చేతకానితనాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు పనిచేయటం మొదలు పెడతాడు. నీ సిట్యువేషన్ హ్యాండిల్ చేసే కెపాసిటీ దగ్గర ఉందనుకో, దేవుడు ఎందుకు నీకు? ప్రభు అంటాడు నీ పని నువ్వు చూసుకోమ్మా, ఎప్పుడైతే నా అవసరం గుర్తిస్తావు కదా అప్పుడు రా, అప్పుడు నీ సంగతి చూద్దాం అంటాడు. నువ్వు ఎంతకాలం తడవ చేస్తావో దేవుని దగ్గరికి వెళ్లకుండా అంతకాలం దేవుడు పనిచేయడు. నువ్వు ఎంత త్వరగా గుర్తిస్తావో, ప్రభా నువ్వు లేకపోతే నేనేం చేయలేను, నా ఎబిలిటీతో నేనేం చేయలేను, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేనేమి చేయలేను అని నువ్వు ఎప్పుడైతే అంట మొదలు పెడతావో, దట్స్ వెన్ గాడ్ స్టార్ట్స్ టు వర్క్. దేవుడు పని చేయటం మొదలు పెడతాడు. 40 సంవత్సరాలకి మోసేస్కున్న రెప్యుటేషన్ ఏంటమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 త్వరగా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్పదని ఎంచుకొని ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఇష్టం లేదు మోసేస్కి. 40 సంవత్సరాలప్పుడు మోసేస్కున్న రెప్యుటేషన్ ఏంటమ్మా? ఈయన ఎవరండి? ఫరోకి మనవడు. నరేంద్ర మోడీ గారి మనవడు నా ఫ్రెండ్ అంటే ఎట్లా ఉంటుంది? ఏదన్నా పని చేసి పెట్టాలనుకోమ్మా ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరు మాట్లాడరేంటి? రికమెండేషన్ కోసం పరిగెడతారు కదమ్మా అక్కడికి ఇక్కడికి. ఎక్కడ పరిగెడతారు రికమెండేషన్ కోసం? నరేంద్ర మోడీ గారి
మనవడండి. ఇప్పుడు మోషే ఎవరు మనవడు? 40 సంవత్సరాల వయసు అప్పుడు మోసేసుకున్న పొజిషన్ ఏంటి? ఫరో కుమార్తె కుమారుడు. 80 సంవత్సరాలకి మోసేసుకున్న రెప్యుటేషన్ చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం అమ్మా త్వరగా తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట వినెను. ఏ మాట వినెను? మోషేని తిట్టుకుంటున్నారు. ఎవరు? ఒక ఆవిడేమో వర్షిప్ లీడరు, ఇంకొక ఆయనేమో ప్రధాన యాజకుడు. పైపెచ్చి వీళ్ళిద్దరు ఎవరు? మోషేస్కి అన్న అక్క. ఏమ్మా తిట్టుకోవడం ఎవరు మొదలెడతారు ముందు? మీకు సంగతి చెప్పనా? మా అన్న అండి, మా అక్క అండి, మా అమ్మ అండి, మా అత్త అండి. తిట్టేది ముందు వాళ్ళే. ఊరికే మీకు సలహా ఇస్తున్నాను కాబట్టి పొంగిపోవద్దు. ఎవరు తిడుతున్నారు? పాస్టర్ గారి ముందు ఎవరు తిడతారు? ఊరిలో వాళ్ళ, చర్చిలో వాళ్ళ? మీరు ఇంకా తిట్టట్లేదు అనుకుంటున్నా బహుశా. తిడితే నేనేం చేయలేను, ప్రభు వింటున్నాడు కదా. ఎందుకు తిట్టడం? ఎవరు విన్నారమ్మా? మోషే వినలా. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. జాగ్రత్త. దేవుడు విని ఏం చేశాడు? మోషే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. 80 సంవత్సరాల వయసుకి ఇప్పుడు మోసేసుకున్న క్వాలిఫికేషన్ తెలుసా? హీఈస్ నాట్ ఫారోస్ డాటర్స్ సన్. ఈయన ఇప్పుడు ఎవరు? భూమి అంతటిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? ఇది దొంగ సర్టిఫికేట్ కాదండోయ్. ఈ రోజుల్లో దొంగ సర్టిఫికేట్ పుట్టుకొస్తున్నాయి. బీటెక్ సర్టిఫికేట్లు వస్తాయి. ఏ సర్టిఫికేట్ కాదు సర్టిఫికేట్ వచ్చేది దొంగ సర్టిఫికేట్. కానీ దేవుడిచ్చే సర్టిఫికేట్ అది నకిలీ సర్టిఫికేట్ కాదు, అది నిజమైన సర్టిఫికేట్. సీ హిస్ చేంజ్ ఇన్ రెప్యుటేషన్. ఇప్పుడు చెప్పండి, శ్రమ అనేటువంటిది మోషేకి సహకరించిందా సహకరించలేదా? ఆపర్చునిటీస్ ఉన్నాయనుకున్నప్పుడు మోసేస్ని దేవుడు వాడుకోలేదు. మోసేస్ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టాడో అప్పుడు దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద రైట్ టైం. మోసేస్కి 80 సంవత్సరాల వయసులో లైన్లోకి వచ్చాడు. చూడండి మోసేస్ ఎంత స్ట్రాంగ్ మ్యాన్. అర్థమవుతుందా? 80 సంవత్సరాలు పట్టింది దేవుడు ఆయనతో డీల్ చేయటానికి. 80 సంవత్సరాల వయసులో ఆయన ప్రభు కోసం నాయకుడిగా వాడుకోబడ్డాడు. గొప్ప దైవజనుడు. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావటానికి కారణం ఏంటి? అఫ్లిక్షన్ అండ్ పెయిన్. ఇప్పుడు చెప్పండి, సఫరింగ్ దేవుడు ఎలా చేసేది? మంచి కోసమా కాదంటారా? అందుకే హబక్కుకు పాఠం మొదలు పెట్టాడు. ఫైనల్గా ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆర్థర్ యాష్ 1943లో ఈయన జన్మించాడు. 1968లో హీఈస్ ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ యుఎస్ ఓపెన్. యుఎస్ ఓపెన్ని టెన్నిస్లో యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ అది, దాంట్లో మొట్టమొదటిసారి విన్ అయినటువంటి వ్యక్తి. ఈరోజు న్యూయార్క్ పట్టణంలో ప్రపంచంలోని అతిపెద్ద టెన్నిస్ స్టేడియం ఏదన్నా ఉందంటే దానికి ఈయన పేరు పెట్టారు. అంత ఇంపార్టెంట్ క్రీడాకారుడు అయినా. యుఎస్ ఓపెన్ గెలిచాడు, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు, ఆ తర్వాత వింబుల్డన్ కూడా గెలిచాడు. బ్లాక్స్లో మొట్టమొదటిసారి ఛాంపియన్షిప్ సాధించిన వ్యక్తి ఈయన. 1983 సంవత్సరంలో ఆయనకి హార్ట్ సర్జరీ జరిగినప్పుడు బ్లడ్లో తేడా వచ్చి, ఆయనకి ఎక్కిచ్చిన బ్లడ్ తేడా వచ్చి ఆయనకి ఎయిడ్స్ వచ్చింది 1983 సంవత్సరంలో. హీస్ ఎ గ్రేట్ ప్లేయర్, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. అయితే ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో వచ్చింది ఆయనకి ఎయిడ్స్ సర్జరీ చేసినప్పుడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు. 1993లో ఆయన చనిపోయాడు. అప్పుడు ఒక అభిమాని తట్టుకోలేక ఆయనకు ఉత్తరం రాశాడంట, సార్ ఇది నీకే ఎందుకు రావాలి? యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, నువ్వు గొప్ప ఆటగాడివి కదా, నువ్వు ఆల్రెడీ అమెరికా తరపున యుఎస్ ఓపెన్ గెలిచావు కదా,
మరి ఇటువంటిది నీకే ఎందుకు వచ్చింది అని అంటే ఆయన ఈ రకంగా జవాబు ఇచ్చాడంట. ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆట మొదలు పెడతారు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఏ క్రేజ్ వచ్చింది? బ్యాడ్మింటన్ క్రేజ్ వచ్చింది. అక్కడ ఎవరు సింధు బ్యాడ్మింటన్ అనగానే మా వాళ్ళు బ్యాడ్మింటన్ మొదలు పెట్టారు. అందుకే బయట కోట్ వేసాను నేను. అర్థమవుతుందా? ఇన్స్పిరేషన్ దేని బట్టి వచ్చింది? సింధుకి ఆల్మోస్ట్ నేను గోల్డ్ మెడల్ వస్తాను అనుకున్నా, మొత్తానికి మెడల్ వచ్చేసింది. ఇన్స్పిరేషన్. సో ఈయన ఏమంటాడు, ప్రపంచంలో 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆట మొదలు పెడతారు, దానిలో 50 లక్షల మంది టెన్నిస్ ఆడటం నేర్చుకుంటారు, 5 లక్షల మంది ప్రొఫెషనల్ టెన్నిస్లోకి వస్తారు, 50 వేల మంది బేసిక్ గేమ్స్ దగ్గరికి వస్తారు, 5 వేల మంది ఒక ఛాంపియన్షిప్ టైటిల్ చేరువులోకి వస్తారు, అందులో 50 మంది వింబుల్డన్లోకి వస్తారు, ఆ 50 మందిలో 4 సెమీఫైనల్కి వస్తారు, 2 ఫైనల్కి వస్తారు, 1 ఛాంపియన్షిప్ వస్తుంది. ఎక్కడ ప్రారంభమైంది ప్రయాణం? 5 కోట్ల మంది దగ్గర ప్రయాణమైన ప్రయాణం చివరికి ఛాంపియన్షిప్ టైటిల్ వచ్చేది ఎంతమందికి? 1, ఆ 1 నేను అన్నాడు. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? When I was holding a cup, I never asked God, why me? కప్పు వచ్చినప్పుడు ప్రభా నాకెందుకు కప్పు వచ్చింది అని ఎప్పుడు అడగలేదు. హ్యాపీగా తీసుకున్నాను, పైపొచ్చి కప్పు వచ్చిందని 10 మందికి చెప్పాను, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. కప్పు వచ్చినప్పుడు ప్రభా నాకెందుకు ఇచ్చింది కప్పు అని అడగలేదు. అండ్ టుడే ఇన్ పెయిన్ ఐ షుడ్ నాట్ బి ఆస్కింగ్ గాడ్ వై మీ. ఈరోజు దేవుడు ఒక భయంకరమైన జబ్బుని నా ప్రమేయం లేకుండా దేవుడు తీసుకొచ్చాడు. ఐఎమ్ నాట్ ద రీజన్. కప్పు వచ్చినప్పుడు దేవా నన్నెందుకు అని అడగనటువంటి నేను, సఫరింగ్ వచ్చినప్పుడు దేవా నేనే ఎందుకు అని ఎందుకు అడగాలి? అది ఆయన రాసిన ఉత్తరం. ఏమందో దీన్ని, కప్పు వస్తే సంకలు గుద్దుకునేటువంటి మనము పెయిన్ వస్తే యాక్సెప్ట్ చేయటం ఎందుకు చేత కాటలేదు? పెయిన్ గుండా వెళ్ళిన వాడు చాలామంది ఉన్నారు. మనకంటే ముందు అనేక మంది ఉన్నారు. వారికంటే మనం గొప్పవాళ్ళమా? మరి ఎందుకు కోరుకోవట్లేదు? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హ్యాపీనెస్ కీప్స్ యూ స్వీట్, ట్రయల్స్ కీప్ యూ స్ట్రాంగ్, శోధన నిన్ను బలవంతుడిగా చేస్తుంది, సారో కీప్స్ యూ హ్యూమన్. నీ జీవితంలో విభ్రాంతి అనేటువంటిది నిన్ను మానవుడిగా చేస్తుంది, ఫెయిల్యూర్ కీప్స్ యూ హంబుల్, నీ జీవితంలో ఓడిపోవటం నిన్ను తగ్గించడానికి కారణమవుతుంది, సక్సెస్ కీప్స్ యూ గ్లోయింగ్, సక్సెస్ అనేటువంటిది నీవు వెలగటానికి కారణమవుతుంది, బట్ ఓన్లీ గాడ్ కీప్స్ యూ గోయింగ్, దేవుడు మాత్రమే నిన్ను నడిపించేవాడు. అటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందామా? ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. ఆశీర్వదిస్తేనే ఆయన దేవుడు కాకుండా పోలేదమ్మా. దేవుడు మోసెస్ జీవితంలో ఆయన పనిచేశాడు. అఫ్లిక్షన్ గుండా ఆయన వెళ్ళటం ద్వారా మోసెస్లో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. తన ఐడెంటిటీని కోల్పోయాడు. ఆయన ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని దగ్గర ఐడెంటిటీ సంపాదించుకున్నాడు మోసెస్. ఐగుప్తులో తాను సంపాదించిన ఎక్స్పీరియన్స్ ఆయనకి సరిపోలేదు. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకు చేత కాదన్నప్పుడు దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. పరిస్థితిని తన చేతుల్లో తాను తీసుకున్నప్పుడు తాను పనికి రాలేదు. దేవా నీ సన్నిధి నాకు తోడు లేని ఎళ్ళ, నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను
అని అన్నప్పుడు దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. 40 సంవత్సరాల ఎనర్జెటిక్ మోజెస్ని దేవుడు 40 సంవత్సరాలు వెయిట్ చేయించి 80 సంవత్సరాల టైంలో ఆయన వాడుకోవటం మొదలుపెట్టాడు. గాడ్ వాంట్స్ టు బిల్డ్ ద క్యారెక్టర్. దేవుడు అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ నీలో నాలో కోరుకుంటున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేదాకా దేవుడు పనిచేయడు. దేవుడు పని చేయాలంటే ఆ మార్పు రావాలి. ఆ మార్పు రావటం కోసం దేవుడు కొన్నిసార్లు సఫరింగ్ని వాడుకుంటాడు. విజయం సాధించినప్పుడు, దేవా నాకెందుకు విజయం వచ్చింది అని అడగని నీవు, ఇబ్బంది వచ్చినప్పుడు నాకెందుకు వచ్చిందని అడుగుతున్నావు? సమంజసమేనా? దేవుడు ఎందుకు ఎలా చేశాడు? మన పనిని బట్టి దేవుడు ఎలా చేశాడేమో, లేదంటే పక్క వాడిని డిసిప్లిన్ చేయటం కోసం దేవుడు ఎలా చేస్తున్నాడేమో, లేదంటే మనలో క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి దేవుడు ఎలా చేస్తున్నాడేమో. కారణం ఏదైనా కావచ్చు, లెట్ అస్ సబ్మిట్ టు ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవునికి అప్పగించుకుందాం. మోషేని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. మోషేని బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని చేతికి అప్పగించుకో. దేవుని సన్నిధిని కోరుకో. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రభు నీ జీవితంలో పనిచేయటం మొదలు పెడతాడు. ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. యుద్ధకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ మహోన్నతత్వాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు పనిచేస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. అన్ని పరిస్థితుల్లో మీరు మాకు చాలన దేవుడిగా ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు. ప్రతి పరిస్థితిని మా జీవితాల్లో మా మేలు కొరకై మీరు వాడగలిగినటువంటి దేవుడు, అందును బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు ఎటువంటి పరిస్థితి అలౌ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసే హ్యూమిలిటీ మీరు మాకు దయచేయండి. చాలాసార్లు మేలునే కోరుకుంటున్నాం కానీ ప్రభు, కీడు వస్తే డిస్టర్బ్ అయిపోతున్నాం. కీడు వస్తే ముఖాన్ని మార్చుకుంటున్నాం. నాకెందుకు వచ్చిననే ప్రశ్న వస్తుంది. అయితే నీ వాక్యము ద్వారా మీరు మా గమనాన్ని తీసుకొచ్చిన విషయాలను బట్టి మీకు వందనాలు. ప్రతి మీ బిడ్డను మీరు బలపరచండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు ఎరినటువంటి గొప్ప దేవుడు కనుక నీ వాక్యము ద్వారా బిడ్డలను మీరు బలపరచండి. మోషేను బలపరిచిన దేవ, ఇక్కడ ఉన్న ప్రతి మీ బిడ్డను మీరు బలపరచండి. ఎవరి జీవితాలు ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాటి మీరు తీర్చండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం మీరు దయచేయండి. పరీక్షలు కొరకు సిద్ధపడిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి జీవితాలు ఎటువంటి కొదువు ఉందో ప్రభు మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. తుదకు మేమందరము ప్రభు మీరు కోరుకున్న రీతిగా మేము జీవించగలటకును, మీ మహిమాత్మయ మేము పనిచేయటకును మీరు కృప చూపించి నడిపించమని, ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధిల్ల చేయమని, తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకున్న పర్యంతము మీ కృపాక్షేమ మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రీ.